हेलो अंडी, अंदर की नमस्कार। नेनु मी झांसी मुंगिट्ला मुगुलु चैनल की स्वागत। ఈ రోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే 365 ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను। అయితే రెడీమేడ్గా కూడా మనకు ఇవి షాప్లో అవైలబుల్ ఉంటున్నాయి। కాకపోతే ఇలా మనం దూదిని తెచ్చి గింజ తీసేసి మనం మన చేతులతో చేసుకొని వెలిగించుకుంటే ఇంకా తృప్తిగా ఉంటుంది కదా। అందుకే నేను ఎప్పుడూ కూడా అలా రెడీమేడ్గా తీసుకోకుండా ఈ విధంగా దూదితో 365 ఒత్తులు చేసి ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ రాత్రంతా నానబెట్టి తెల్లారి పౌర్ణమి రోజు వెలిగిస్తూ ఉంటాను అన్నమాట। ఈ ఒత్తులు తయారు చేసుకోవడానికి మనకు దూది అలాగే కొద్దిగా విభూతి ఉంటే సరిపోతుంది। ఇప్పుడు నేను ముందుగా ఈ పత్తిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేస్తున్నాను। ముందుగా ఇలా దూదిని శుభ్రం చేసుకోవాలన్నమాట। అందులో ఏమి ఆకులు కానీ గింజలు కానీ లేకుండా శుభ్రం చేసుకోవాలి। అలాగే దూది అంతా కూడా ఇలా ముద్దగా లేకుండా కొద్దిగా లూజ్గా అయ్యేలాగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట। అప్పుడే మనకు ఒత్తులు చాలా ఈజీగా వస్తాయి। ఇదే విధంగా మనకు సరిపడినంత దూదిని ఇలా గింజలు తీసేసి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలన్నమాట। ఇప్పుడు ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దానికోసం మనకు విభూతి కూడా కావాలండి। అప్పుడే మనకి చేతులు అనేవి తడి లేకుండా అలాగే ఒత్తులు కూడా స్మూత్గా రావడానికి ఈ విభూతి అనేది సహాయపడుతుంది। ఈ విధంగా ముందుగా మన వేళ్ళకి విభూతి రాసుకొని దూదిని పట్టుకొని ఇలా సన్నగా లాగుతూ ఒత్తి చేసుకుంటూ వెళ్ళాలి। ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా అన్నమాట రెండు వేళ్ల సందులో ఉంచి ఇలా దూదిని సన్నగా తీస్తూ ఒక దారంలాగా మనం లాగుతూ ఇలా మెలిపెడుతూ ఉంటే మనకు ఒత్తులు అనేవి అవే ఈజీగా వచ్చేస్తాయి। ఎంత సన్నగా మీరు చేసుకుంటే అంత బాగా వస్తాయండి। ఎందుకంటే మనం ఇది 365 ఒత్తులు కలిపి ఒక కట్టలాగా కట్టుకుంటాం కదా, అది పెద్దగా రాకుండా ఈ విధంగా మనం సన్నగా చేసుకోవాలన్నమాట। ఇవి తయారు చేసుకోవడానికి పెద్దగా నియమాలు కూడా ఏమీ అవసరం లేదండి। మనం శుభ్రంగా స్నానం చేసి చేసుకోవచ్చు। అయితే ఇది ఈ ఒత్తులు చేసుకునే రోజు మనం ఎలాంటి నాన్ వెజ్ అలాంటివి తినకుండా ఉంటే మంచిది। ఎందుకంటే మనం ఇది పూజ దగ్గర ఉపయోగిస్తాం కాబట్టి ఏమీ తినకుండా స్నానం చేసి ఈ ఒత్తులు చేసుకుంటే సరిపోతుంది। ఎవరైనా కూడా ఇవి వెలిగించుకోవచ్చు। మనం దూదిని సన్నగా ఇలా దారంలా తీసుకోవాలన్నమాట। ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు 365 ఒత్తులు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను। దానికోసం ముందుగా ఇలా ఒక్కొక్క ఒత్తిని తీసుకుంటూ కట్ చేసుకుంటూ, అంటే మనకు కావాల్సిన సైజులో ఒక్కొక్క ఒత్తిని కట్ చేసుకుంటూ వెళ్ళాలండి। ఈ విధంగా మనం వేళ్లతో ఇలా అంటే వచ్చేస్తుంది। దీనికోసం మనం కత్తెరలు కానీ చాకు కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదు, ఇది దూది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది। ఈ విధంగా నేను ఒత్తులు కట్ చేస్తున్నానండి చేత్తోనే। ఇలా 10 తీసుకుంటున్నాను, 10 ఒత్తులు కలిపి ఒక సెట్ లాగా పక్కన పెడుతున్నాను। అంటే 10 10 మనం ఇలా డివైడ్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట, లెక్క తప్పు రాకుండా। ఇదే విధంగా నేను 10 సెట్స్ తయారు చేసిన తర్వాత ఆ 10 కలిపితే 100 ఒత్తులు పూర్తవుతాయి కదా, ఆ విధంగా చేస్తున్నాను। ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 3 4 5 6 7 8 9 10 కలిపి 100 ఒత్తులు పూర్తయ్యాయి కదా, ఇది పక్కన పెడుతున్నాను। మళ్ళీ అదే విధంగా 10 10 చేసుకుంటూ మళ్ళీ 200 ఒత్తులు పూర్తయ్యాయి। ఇదే విధంగా మిగిలినవి కూడా తయారు చేసుకోవాలి। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు 300 ఒత్తులు మనకి తయారైపోయాయి, ఇంకా 65 ఒత్తులు మనం చేసుకోవాలి। దానికోసం నేను ఇక్కడ 60 ఒత్తులు తయారు చేశాను ముందుగా, 1 2 3 4 5 6 అంటే 60 ఒత్తులు, ఇంకా మనకు 5 ఒత్తులు కావాలి। ఇప్పుడు ఇలా 5 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా తయారు చేస్తున్నాను। ఇది మనం ఈ ఒత్తుల మధ్యలో, అంటే 360 ఒత్తుల మధ్యలో పెట్టి మనం వెలిగించేటప్పుడు ఈ ఒత్తిని వెలిగించుకుంటే బాగుంటుంది। ఇలా మధ్యలో ఈ ఒత్తిని పెట్టి చుట్టూ కూడా మనం ఇప్పుడు దూదితో తయారు చేసుకున్నాం కదా దారంలాగా, అది కొద్దిగా తీసుకుని ఒక కట్టలాగా గట్టిగా కట్టేస్తే సరిపోతుంది। ఇప్పుడు మనకు కావాల్సిన 365 ఒత్తులు సిద్ధంగా ఉన్నాయి కదా, వీటిని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టి వెలిగించేటప్పుడు ఆ ఒత్తి పైన కొద్దిగా కర్పూరం పెట్టి వెలిగించండి, ఒత్తులు తొందరగా వెలుగుతాయి, బాగా వెలుగుతాయి। అదేవిధంగా మనం ఈ ఒత్తులు వెలిగించే ప్రదేశంలో, అంటే తులసి కోట దగ్గర కానీ లేదా
గుళ్ళో అయినా ఎక్కడైనా సరే మనం ఈ ఒత్తులు వెలిగించే ముందు ఈ విధంగా పసుపు గంధంతో అలికి లేదా జాజుతో అలికి వరిపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. దానికోసం ఇక్కడ నేను పద్మం ముగ్గు వేసి చూపిస్తున్నాను. మీరు కమలం ముగ్గు కానీ పద్మం ముగ్గు కానీ లేదా అష్టదళ పద్మం కానీ ఏదైనా మనం వేసుకుని వెలిగించుకోవచ్చు. పౌర్ణమి రోజున వెలిగించే ఈ ఒత్తులు అరటి దుప్పలో వెలిగించి ఏదైనా ప్రవహించే నీళ్ళలో కానీ లేదా నదిలో కానీ వదులుతూ ఉంటారు. అది చాలా మంచిది. అయితే అంత అవకాశం లేదు కాబట్టి అందరికీ ఇప్పుడు తులసికోట దగ్గర ఏదైనా పళ్ళెంలో కొద్దిగా నీళ్లు తీసుకొని అరటి దుప్పలో వెలిగించి ఆ పళ్ళెంలో వదిలినా కూడా చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున చాలా వరకు అందరూ ఉపవాసం ఉండి సాయంత్రం తులసికోట దగ్గర కానీ లేదా ఏదైనా శివాలయంలో కానీ ఇలా ఈ 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా. ఆ రోజున ఎలాగో మనం అంతా కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి అదే రోజు కూడా మనం ఈ ఒత్తులు అనేవి చేసుకోవచ్చు. అయితే చాలామంది అనారోగ్యం కారణంగా లేదా మరేదైనా కారణాల వల్ల ఉపవాసం ఉండలేకపోవచ్చు. అయితే అది కూడా తప్పేమీ కాదండి. ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, సాయంత్రం మనం ఈ ఒత్తులు అనేవి వెలిగించుకోవచ్చు. సంవత్సరం పొడుగునా కూడా దీపారాధన మనం చేయటం అనేది సాధ్యం కాదు. చాలామందికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతినిత్యం దీపారాధన అనేది అందరి ఇళ్లలో సాధ్యం కాదు. కనుక ఇలా పౌర్ణమి రోజున మనం 365 ఒత్తులు వెలిగిస్తే మనం సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందని మన నమ్మకం కాబట్టి ఈ విధంగా వెలిగిస్తూ ఉంటాం కదా. కాబట్టి అందుకోసమే ఇలా దూదిని తెచ్చుకొని మనం సొంతంగా మనమే చేసుకొని వెలిగించుకుంటే ఇంకా చాలా తృప్తిగా ఉంటుందండి. మీలో ఎవరికైనా సాధ్యమైతే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట 365 ఒత్తులు వెలిగించి ఆ చంద్రుణ్ణి చూసి అలాగే మనకు ఇష్టమైన వాళ్ళ ఫోటోని కానీ లేదా ఆ వ్యక్తి కానీ మన పక్కన ఉండి మనం వాళ్ళని చూస్తే జీవితాంతం వాళ్ళు మనతోనే ఉంటారని ఒక నమ్మకం ఉందండి. పూజ పూర్తి అయిన తర్వాత చంద్రుడిని అద్దంలో చూసుకోవచ్చు లేదా కొందరు డైరెక్ట్గా కూడా చూస్తారు. ఎలా చూసినా సరే చంద్రుడిని చూసిన వెంటనే మనకు ఇష్టమైన వాళ్ళని ఫోటో కానీ వ్యక్తిని కానీ చూడాలి. ఇలా చేసిన వాళ్ళలో అంటే పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటించి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని చూసిన వాళ్ళలో చాలా వరకు నిజమైందండి వాళ్ళకి. అందుకే నేను ఆ నమ్మకంతో మీకు కూడా చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నా లేదా పెళ్ళైన వాళ్ళు అయినా సరే మీ భర్తలు ఫోటోలు కానీ లేదా వ్యక్తిని కానీ చంద్రుణ్ణి చూసిన తర్వాత చూసినట్టయితే వాళ్ళ జీవితాంతం మీతోనే సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఏదో మూఢనమ్మకం అని మాత్రం తీసిపడేయకండి. ఎందుకంటే ఈ పూజ అంతా ఎలాగో చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, అలాగే చంద్రుణ్ణి చూసి మనకు ఇష్టమైన వాళ్ళని చూడటంలో తప్పేం లేదు కదా. ఒకసారి ట్రై చేస్తే మనకు తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముంగిట్ల ముగ్గులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై.